ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ 1A సప్లిమెంటరీకి అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్స్కి ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే చూద్దామండి. సో పేపర్ అయితే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్. సో ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం జరగబోయే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీకు ప్రీ ఫైనల్ కానీ లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఈ పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా వస్తాయి. సో గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. సో పేపర్ అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి. దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు కింద ఎరగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి నోటిఫికేషన్ అన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. సో ఇక మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి పార్ట్ 3 మ్యాథమెటిక్స్ పేపర్ 1A. సో పేపర్ 1A అంటే మనకి ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అండి. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా మన ఛానల్ అయితే పేపర్స్ అయితే వస్తాయన్నమాట. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్లో పేపర్స్ వస్తాయి. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అన్నీ కూడా మనం అయితే డీటెయిల్గా చేసుకుంటూ వద్దాము. సో చూడండి, ఫస్ట్ అయితే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ అయితే ఇచ్చాడు చూడండి, మనకి సబ్జెక్షన్ డిఫైన్డ్ బై ద కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ బి. సో ఇది వచ్చేసరికి మనకి ఏ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ ఇస్ టు ఏ టు ద బి అనేసి అయితే ఇచ్చాడు అనమాట. తర్వాత మనకి మ్యాట్రిక్స్ అయితే ఇచ్చాడు. సో మనకి ఏ ఈక్వల్ టు అనేసి బి ఈక్వల్ టు అనేది రెండు మ్యాట్రిక్స్ ఇచ్చి ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి దెన్ ఫైండ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయితే దెన్ ఎక్స్ని మీరు అయితే ఫైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ని ఫైండ్ చేయడం అంటే ఏని బీని రెండింటిని కూడా కలపడమే. సో అక్కడ పెద్ద జరిగేది అయితే ఏమి ఉండదు. సో ఇఫ్ ఏ ఈక్వల్ టు -1, 2, 0, 1 దెన్ ఫైండ్ ఏ డాష్ అన్నాడు. సో ఏ డాష్ అంటే మనకి ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ అని అర్థం. సో ఏంటంటే ఏముండదు, సో రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా రాసుకోవడం తెలిసిందే కదా మీకు. సో అది పెద్ద ఇబ్బంది అయితే కాదు. పేపర్ అయితే మరీ మీకు డిఫికల్ట్గా ఉండదు, మరీ మీకు హార్డ్గా కూడా ఉండదండి. ఒక యావరేజ్ అంటే ఒక మీడియం లెవెల్లో అయితే పేపర్ ఇస్తాడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పేపర్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత చూడండి, 7th క్వశ్చన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ i+2j+3k, 3a-j+2k అన్నాడు. తర్వాత సైన్ థీటా ఈక్వల్ టు 4/5 అండ్ థీటా ఈజ్ నాట్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ద కాస్ థీటా అన్నాడు. ప్రూవ్ దట్ cos 48° × cos 12° = 3+√5/8. తర్వాత ఇఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు 5/2, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ 2x అండ్ sin h 2x అన్నాడు. సో రెండింటికి కూడా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేయండి వాల్యూస్. సో మెయిన్ ఇక్కడ ఇదే ట్రిగ్నోమెట్రిక్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని మీకు ఉంటుంది చాప్టర్. సో ఆ చాప్టర్ మొత్తం మీరు కరెక్ట్గా చదివినట్లయితే మాత్రం, ప్రాక్టీస్ చేసినట్లయితే మాత్రం గ్యారంటీగా మీకు ఫుల్ మార్క్స్ పక్క. సో ట్రిగ్నోమెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రిగ్నోమెట్రీ, మ్యాట్రిసెస్, సర్కిల్స్, 1B లో వస్తుంది. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. సో మీకు సెక్షన్ బి చూసుకోండి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వెక్టార్స్ మీద మనకైతే షో దట్ అని చెప్పేసి మనకైతే ఒకటి ఇచ్చాడు, వెక్టార్స్ మీద చూసుకోండి ఒకటి. తర్వాత ఏబీసీ ఆర్ నాన్ కోప్లానర్, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2a+3b-3c. సో 3a+4b-2c విత్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ a-b+2c అన్నాడు. సో ఇది చూసుకోండి ఒకసారి. తర్వాత మనకి 13th క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ a=2i+j-k, b=-i+2j-4k అండ్ c=i+j+k దెన్ ఫైండ్ a×b.bxc. సో ఏంటంటే మనకి దీన్ని మీరు రెండు రకాలుగా మీరు ఆలోచించవచ్చు. a×b చేసి తర్వాత దాన్ని b×c చేసి రెండింటిని కూడా మీరు మళ్ళీ డాట్ ప్రోడక్ట్ చేయాలన్నమాట. సో రెండు క్రాస్ ప్రోడక్ట్స్ మధ్యలో ఒక డాట్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం రేర్గా అడుగుతాడు. సో అన్నిసార్లు కూడా అడగడం అనమాట. సో కొంచెం రేర్గా అడుగుతాడు, బట్ మీరు దేనికైనా కూడా రెడీగా ఉండాలి. సో అలర్ట్గా ప్రతిదాన్ని కూడా మీరు గమనిస్తూ దాన్ని అయితే చేసుకుంటే బెటర్ అనమాట. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ నెంబర్ 1గా నేర్చుకున్నట్లయితే మాత్రం దాదాపుగా 2-3 యూనిట్ల వరకు, 2-3 చాప్టర్స్ వరకు ఇవన్నీ కూడా ఈజీగా మీరు సాల్వ్ చేసుకుంటూ రావచ్చు. తర్వాత చూడండి, మనకి సెక్షన్ సి 35 మార్క్స్కి అయితే ఉంది. సో ఒక్కొక్కటి కూడా 5 మార్క్స్ క్యారీ చేస్తుంది, ఒక్కొక్క క్వశ్చన్ కూడా 7 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో మీరు మినిమం క్వశ్చన్ని అటెంప్ట్ అయినా చేయండి ఖచ్చితంగా. సో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కొంచెం డల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో అలాంటి వాళ్ళు ఏంటంటే అసలు క్వశ్చన్ని చూడగానే భయపడతారు, అంటే అసలు దాన్ని అటెంప్ట్ చేయరు. సో అలాగైతే ఉంటారన్నమాట, అలా చేయొద్దు. దయచేసి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. సో ఒకవేళ మీ అదృష్టం బాగుండి క్వశ్చన్లో కానీ ఏదైనా తప్పించినట్లయితే మాత్రం మీరు అట్లీస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసి గివెన్ డేటా రాయకపోయినా కూడా అట్లీస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసిన దానికని ఫుల్ మార్క్స్ వస్తాయి. సో అందుకని ముందే చెప్తున్నాను, ఏది వదలొద్దు చాయిస్లతో సహా. ఇప్పుడు చాయిస్ కాకుండా, ఇప్పుడు 5 క్వశ్చన్స్ రామన్నాడు కదా, మనకి ఇక్కడ ఇచ్చింది 7 క్వశ్చన్స్ ఇస్తాడు. సో మీరు 5 క్వశ్చన్స్ రాసాక కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ లేసి వదిలేయండి. సో ఒకవేళ ఏమైనా కానీ మీ అదృష్టం బాగుంటే మాత్రం, ఒకవేళ ఏమైనా పేపర్ కానీ ఏదైనా మిస్టేక్ వచ్చినా కానీ, మిస్టేక్స్ వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే వస్తాయి. సో ఎందుకంటే పేపర్ ప్రింట్ చేసేవాడు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మరి మిస్టేక్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీ అదృష్టం బాగుంటే
మీరు ఆ క్వశ్చన్ నెంబర్ వేసారనుకోండి, మీకు ఈ క్వశ్చన్స్కి పడాల్సిన మార్క్స్ ఫుల్గా వాడికి వేసేస్తారనమాట. సో మీకు ఇంకా నెంబర్ వన్గా పాస్ అయిపోవచ్చు. సో అది ఎవరు చెప్తున్నానంటే, ఎవరైతే మేము పాస్ కాలేము, మాకు మ్యాథ్స్ అంతగా రాదు, మేము ఫెయిల్ అయిపోయే క్యాండిడేట్స్ అంటే తక్కువ తక్కువ చేసి మాట్లాడలేదు బట్ చెప్తున్నాను, ఉన్నమాట చెప్తున్నాను. సో అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో రిమైనింగ్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనైతే చెప్పేది బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని చెప్తాను. సో క్రామర్స్ రూలు, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం, ఇవన్నీ ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ ఏ ఈక్వల్ టు అనేసి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని షో దట్ ఏ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. సో కొంచెం ఎలాబరేటెడ్ ప్రాసెస్ అవుతుంది, ఏంటంటే కొంచెం పెద్ద ప్రాసెస్ అయితే వస్తుంది అనమాట. సో బట్ ఏంటంటే కొంచెం మీరు చేస్తూ ఉండే కొద్ది, మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్ది మీకు ఎఫిషియన్సీ పెరుగుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు ఈజీగా మీరు దేని అయినా కూడా ట్యాకిల్ చేయొచ్చు. తర్వాత ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్ అని మనకి ఇక్కడైతే ఇచ్చాడు అనమాట వెక్టర్ సంబంధించి. సో ఇవన్నీ చూసుకుంటే తర్వాత ట్రిగ్నోమెట్రీకి లాస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. టోటల్గా ఇది ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ మోడల్ పేపరు. సో రిమైనింగ్ పేపర్స్ కూడా నేను రిమైనింగ్ సెక్షన్స్ వరకు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.